చేయడానికి పనులు ఉన్నాయి. తమలపాకు ఉంది, లైట్ కూసరి కదా, ఆర్టీగా ఆరదించే వినాశ
హీరో ఆయన చేస్తున్నారు. ఎటువంటి విఘ్నాలు వల్ల కూడా ఈ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని ప్రార్థన చేయండి.
లోకంలో నువ్వు జన్మించిన తర్వాత ఏం చేస్తావు అని. అప్పుడు మనం ఈ లోకం యొక్క పోకడ మనకు తెలియదు కనుక తల్లి గర్భంలోనే మనం ఉంటాం కనుక ఆ స్వామికి వాగ్దానం చేస్తాం, అందరిలాగా కాకుండా నేను లోక కళ్యాణం కోసమే నా యొక్క జీవితాన్ని సార్థకం చేసుకుంటానని చెప్పేసి లోపల భగవంతుడికి వాగ్దానం చేస్తే అన్ని వరాలు ఇచ్చినటువంటి పరమాత్మ తల్లి గర్భంలో నుంచి రాగానే మాయా అనేది ఒకటి తొలగిపోతుంది, భగవంతుని మాయ తొలగిపోయి సంసారం అనే మాయలో మనం పడిపోతాం. అందుకే భగవంతుడు ఏం చేస్తాడంటే 3 నెలల వరకు ఆ అజ్ఞానంలోనే మనం ఉంచుతాడు. ఆ శిక్షను మాట ఇచ్చినటువంటి ఒక మాటను మనం పోగొట్టుకున్నాం కనుక తగిన శిక్ష అనుభవించాలి కనుక మనం మామూలుగా చూస్తే చూడండి, చిన్నపిల్లలు ఉయ్యాలు పడుకుంటే ఒకటేసారి కెవ్వుమని ఏడుస్తారు. వాళ్ళు ఏమి మోయకపోయినా గోర్లలో మోచేతుల కింద మట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి వాళ్ళంతట వాళ్ళే నవ్వుతుంటారు. ఒక్కొక్కసారి మనం ఎత్తుకున్నప్పుడు వాడు నవ్వుతే మనం ఏమనుకుంటామంటే నేను ఎత్తుకోగాని నవ్వినాడని మనకు ఆనందం కలుగుతుంది. కానీ భగవంతుడి యొక్క కటాక్షం ఏమిటంటే ఆ 3 నెలల బాబుకు ఏమి చెప్పేటువంటి జ్ఞానం ఉండదు. వాడు మన తలరాతను చూసి నవ్వుతాడు, నీ బతుకు ఇంతే అని. మనమేమనుకుంటామంటే మన మనసులో ఉత్సాహం వాడు పెరిగిపోతుందో అని నేను ఎత్తుకోగానే పిల్లలు నవ్వినాడు. అటువంటి ఆ శిక్షలు వేసిన తర్వాత మనకు మాటలు రావడం, అంబాడడం, నడవడం ఇవన్నీ చేస్తాం కదా, మన కర్మ అప్పటి నుంచి ప్రారంభం అవుతుంది. ఆ కర్మ భగవంతుడికి మాట ఇచ్చినా మనం ఆ మాట తప్పినందుకు శిక్ష అనుభవించినా కనుక మనం మంచి మార్గంలో ఉండడానికి సరే కడుపులో ఉన్నప్పుడు మాట తప్పినా నేను ఏదో ఒక అవతారంలో మీ యొక్క అజ్ఞానాన్ని నివృత్తి చేయడం కోసం ఒక అవతారాన్ని ఎత్తుతున్నానని చెప్పేసి ఆయా రూపాలలో భగవంతుడు అవతారాన్ని ఎత్తి మనందరినీ సన్మార్గంలో ఉంచితే వచ్చే జన్మలో తల్లి కడుపులో 9 నెలలు మనకు ఉండేటువంటి అవకాశం ఉండదు. అంటే పునరావృతి రహిత శివలోక సాహిత్యం మనకు కలుగుతుంది కనుక అటువంటి సాహిత్యం పొందడం కోసం అందరం కలిసి సామూహికంగా స్వామి యొక్క గురుచరిత్ర పారాయణాన్ని ఇక్కడ చేసుకోవడం ఒక విశేషం. మన పూర్వజన్మ సుకృతంగా మనం భావన చేస్తూ పారాయణం చేసుకునేటువంటి ఒక భక్తులందరికీ, మీడియా ద్వారా చూస్తున్నటువంటి ఒక వీక్షిస్తున్నటువంటి ఒక లోకంలో చూసే ప్రజలందరికీ కూడా ఆ దత్తాత్రేయ స్వామి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షం చేత అజ్ఞానం నివృత్తి జరిగి జ్ఞాన మార్గంలో అందరం నడిచి సన్మార్గాన్ని ఏర్పరిచి భగవత్ కృపకు పాత్రులు కావలసిందిగా అందరినీ కోరుతున్నాం. పౌర్ణమి రోజు స్వామికి పంచామృతాభిషేకంతో పాటు స్వామి యొక్క ప్రసాదంగా అన్నదానాన్ని ఏర్పాటు చేసినారు కనుక అందరూ పాల్గొని కృతార్థులై భగవంతుడి యొక్క పరిపూర్ణ కృపా కటాక్ష వీక్షణాలు అందరిపైన ఉండాలని కోరుతూ దత్తాత్రేయ భగవానికి సర్వరోగహరందేవం దత్తాత్రేయమహం హరే. దత్తాత్రేయం శివం శాంతం మిత్రనీల సమప్రభం ఆత్మమాగారకం దేవం అవధూతం దిగంబరం భస్మాంభూత సర్వాంగం జటాజునందనం విభుం చతుర్బాహుమురారాంగం దత్తాత్రేయం నమామ్యహం. సద్గురు దత్తాత్రేయ స్వామే నమః. మనం పారాయణం చేయాలి.